ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు అంశంపై హైదరాబాద్ లీడ్ అండ్ మేకింగ్ అకాడమీ అమేజ్ కెరీర్ గైడెన్స్ సహకారంతో చీరాల శ్రీగౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో బాపనమ్మ కళ్యాణ మండపంలో వర్క్షాప్ నిర్వహించారు. వర్క్షాప్లో ఎస్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యను అభ్యసిస్తూ ఉపాధి మార్గాలను ఎలా ఎంపిక చేసుకోవాలనే అంశాలను వివరించారు. వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్ ప్రణాళికలు, అందుకు అనుగుణంగా ఒత్తిడి లేకుండా చదవడంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించారు. కార్యక్రమంలో శ్రీగౌతమి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎంసీహెచ్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు శ్యాంప్రసాద్, కె వెంకట్రావు, కె శ్రీనివాస్, వరప్రసాద్, ఎంఎస్ఆర్ రూఫస్ పాల్గొన్నారు. తప్పనిసరిగా ఎంపిక ఉండదు, ఎందుకంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ లో ఎవరు పడితే తీసుకోవచ్చు, ఉపయోగపడే వాళ్ళని తీసుకుంటారు. గవర్నమెంట్ లో అయితే గుడ్డిగా పరిశ్రాంతి చాలా మనం. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ ఏమి అడగరు కానీ గ్రామర్ మొత్తం రావాలి. దీనికి తెలుగు మీడియం వాళ్ళని ఇంగ్లీష్ మీడియం వాళ్ళని ఎవరైనా నేర్చుకోవచ్చు, అది విషయం కాదు. ఏంటంటే గ్రామర్ లో ఏమేమి టాపిక్స్ ఉండే చెప్పండి సార్. నాకు సెంటెన్స్ వాయిస్ టాపిక్ లో ఆన్సర్ రాస్తే చాలు ఇక్కడ మనం. అక్కడ వాయిస్ రూల్స్ మీద మల్టిపుల్ చాయిస్ అడుగుతారు, కొంచెం డీప్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అది పెద్ద విషయం కాదు. ఎంత మాకైతే మేము అక్కడ నేర్చుకునేది 6 రోజుల్లో ఇంగ్లీష్ అయిపోతుంది మొత్తం అంతా. 6 x 48 గంటలు, 48 గంటల్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన సిలబస్ని పూర్తి చేయొచ్చు. 5 రోజుల నుంచి వర్క్షాప్ ప్రోగ్రాం జరుగుతుంది. ఉన్నత విద్య, ఉన్నత ఉపాధి, ఉత్తమ నడవడిక అనే అంశాల మీద ఇది 6th day సెమినార్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అందులో భాగంగా అవనిగడ్డ ప్రగతి విద్యా సంస్థ చెందిన ఎస్ పూర్ణచంద్రరావు గారు వచ్చి ఉత్తమ విద్య, ఉన్నత నడవడిక, ఉత్తమ ఉపాధి అనే అంశాలపై ప్రసంగించి విద్యార్థులను చైతన్యపరిచారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అమేజ్ కెరీర్ గైడెన్స్ మరియు లీడర్ మేకింగ్ అకాడమీ వాళ్ళు విద్యార్థులు కమ్యూనికేషన్ రంగంలో ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశాలపై విద్యార్థులతో మాట్లాడి ఏ విద్యార్థికి ఏ ఉపాధి అయితే తను కరెక్ట్గా సరిపోతాడో అటువంటి అంశాలపై వాళ్ళకి వివరించి అలాంటి ప్రోగ్రాం ఈరోజు జరిగింది. ఈ ప్రోగ్రాంకి శ్రీగౌతమి విద్యా సంస్థల నుంచి 90 విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.